కరోనా ప్రభావంతో చాలా వ్యవస్థలు ఆర్థికంగా కుప్పకూలిపోయిని అంటే ఎప్పటి నుంచో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కొన్ని సంస్థలైతే మరింతగా దెబ్బతిన్నాయి అయితే వాటిలో ప్రధానంగా చెప్పుకునేది ఆర్టీసీ ఆర్టీసీ ఎప్పుడు కష్టాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్న ఆర్టీసీని బయటికి తీసుకురావడానికి ఒక సరికొత్త ఆదాయ మార్గం ఎంచుకున్నారు అనేది అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి అంటే ప్రత్యేక ఆదాయ వనరులను అన్వేషించే పనిలో పడ్డం దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ భూముల విషయంలో ఏమైనా అక్రమాలు చోటు చేసుకున్నాయా లేదా అనే కోణంలో ఒక ఆరా తీస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే ఈ కరోనా కారణంగా పేకల్లోత కష్టాల్లో అయితే కూరుకుపోయింది ఆర్టీసీ రెగ్యులర్ గా వచ్చే ఆదాయాలు పూర్తిగా నిలిచిపోవడం అసలు ప్రగతిరథ చక్రం అంటారు అది అసలు తిరక్కపోవడం ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట దీంతో రాష్ట్రంలో ఆర్టీసీకి సంబంధించిన స్థలాలను సర్వే చేయించాలి అనేది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రస్తుతం ఆర్టీసీకి మొత్తంగా 13 జిల్లాల్లో చూస్తే 1900 ఎకరాల స్థలాలు ఉన్నాయి అనేది ప్రభుత్వం గుర్తించింది అంటే ఆర్టీసీకి ఉన్న ఆ స్థలాలను వినియోగించుకొని సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి అది ఏ విధంగా చేయాలి అనే ఆలోచన ఇప్పుడు ప్రభుత్వం చేస్తోంది అనేది ఎందుకంటే ఆర్టీసీ స్థలాలను గనక వాణిజ్యపరంగా వినియోగించుకోగలిగితే ఆదాయం మెరుగుపడుతుంది అనేది అధికారుల ఆలోచన స్థలాలను సమగ్రంగా సర్వే చేయించడంతో పాటు వాటి డీటెయిల్స్ అంటే వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు వాటి టైటిల్ డీడ్స్ కూడా డాక్యుమెంట్స్ను కూడా పరిశీలించాలి అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది రీజనల్ మేనేజర్స్ ఉంటారు కదా రీజనల్ మేనేజర్స్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు సర్వే అలాగే ల్యాండ్ డాక్యుమెంట్లు పరిశీలన పూర్తయిన తర్వాత వాటిని కమర్షియల్గా ఎలా ఉపయోగించుకోవాలి దానికి సంబంధించి ఇంకా ఏమన్నా అనువైన స్థలాలు ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా పూర్తిగా ఒక నివేదిక అయితే రెడీ చేయబోతున్నారు ఇదొక ఎత్తు అయితే మరోవైపు గతంలో ఆర్టీసీ హయా భూములకు సంబంధించి చాలా వరకు అవకతవకలు జరిగాయి అనే ప్రచారం కూడా ఉంది ఒకవేళ ఆర్టీసీ స్థలాలకు సంబంధించి జరిగిన లావాదేవీలను కూడా ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా పరిశీలనలోకి తీసుకోబోతుంది ప్రధానంగా విశాఖ కానివ్వండి గుంటూరు కానివ్వండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా అక్రమాలు జరిగాయి అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ అంటే మొత్తానికి ఆర్టీసీ భూముల సర్వే చేపడుతూనే గత ప్రభుత్వ అక్రమాలను వెలికి తీసే పనిలో ప్రభుత్వం పడింది దాంతోపాటు అది సత్ఫలితాలు ఇస్తే గనక అనుకున్నట్టుగా వాణిజ్యపరంగా ఉపయోగించుకునేందుకు ఈ భూములు ఉపయోగపడితే గనక ఆర్టీసీ పేకల లోతుల్లో ఉన్న కష్టాల నుంచి పూర్తిగా బయటపడుతుంది అనే విశ్వాసం అయితే వ్యక్తం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి।